సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకచ్చి గ్రామంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రేణుకాదేవి. అనంతరం వారు మాట్లాడారు, మా పాఠశాలలో పిల్లలకు సరైన వసతులు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరియు తరగతి గదులు కూడా 3 ఉండగా 5 తరగతులు విద్యాబోధన చేయటం చాలా కష్టంగా ఉంది అన్నారు. ముందు ముందు విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మరియు నీటి సమస్య కూడా ఉందని చెప్పారు. అలాగే బాత్రూమ్ సౌకర్యం కూడా లేదని ఇక్కడైనా గ్రామ పెద్దలు సమస్యలపై చర్చించి మా స్కూల్ కి తగిన వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిత, వివిఎస్ఎస్పి రజిత, లావణ్య, యువజన సంఘాల నాయకులు రవి, సురేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో స్కూల్ అండి, ఇక్కడ 72 మంది విద్యార్థులు ఉన్నారు, కానీ గవర్నమెంట్ టీచర్స్ మాత్రం ఇద్దరే ఉన్నారు. తర్వాత రూమ్స్ కూడా 2 ఉన్నాయి. బయట వరండాలో క్లాసెస్ ఏర్పాటు చేసుకోవడానికి కోతుల బెడద మాకు చాలా ఎక్కువగా ఉంది. అవి బయట క్లాసెస్ పెడితే కోతులు వచ్చి పిల్లలకి ప్రమాదం కలుగజేసే అవకాశం ఎక్కువగా ఉన్నందుకు మేము ఏం చేయవలసి వస్తుందంటే క్లాస్ రూమ్లోనే ఒక రూమ్లోనే 2 క్లాసులు మెయింటైన్ చేయవలసి వస్తుంది. దాంతో ఏ తరగతికి న్యాయం సరిగ్గా చేయలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని మాకు కంపల్సరీ ఒక రూమ్ అవసరం అండి. తర్వాత 2 టీచర్లు 5 క్లాసులకి న్యాయం చేయలేకపోతున్నాము. అదిగాక ఈసారి బడిబాట డ్రైవ్లో మా స్కూల్లో కొత్తగా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయినందుకు పిల్లలు 27 మంది జాయిన్ అయ్యారు. ఎక్కువ మంది 10 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ మానేసి మా దగ్గర జాయిన్ అయ్యారు. ఇంకా ఒక 10 మంది రెడీగా ఉన్నారు, కానీ మేము వాళ్ళని ఎంకరేజ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే కనీసం కూర్చోబెట్టడానికి కూడా వాళ్ళకి మాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మేము పేరెంట్స్ని అరండి జాయిన్ కండి అని ఎంకరేజ్ చేయలేకపోతున్నాం అన్నమాట. మాకు మా సర్పంచ్ గారు శివరాజ్ గారు మాకు 2 వీవీస్ని శాంక్షన్ చేయించారు ఆటో డెక్కన్ ఆటో నుంచి. అందువల్ల కొంచెం మా ప్రాబ్లమ్ టెంపరీగా సాల్వ్ అయినట్టే, కానీ మాకు ఒక పర్మనెంట్ పోస్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత ఈ మా ఇంకొక పర్మనెంట్ పోస్ట్ కావాలండి. తర్వాత మాకు వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉందన్నమాట. మొన్న సమ్మర్లో అయితే కనీసం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా మాకు ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడింది. అందుకని మాజీ ఎంపీటీసీ వడ్డే కృష్ణ గారు ఒక వాటర్ లైన్ తీర్పిచ్చి మాకు ఒక వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించారు, ఒక వాటర్ ట్యాంక్ దానం చేశారు. అది దానివల్ల కొంచెం మాకు టెంపరీగా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, కానీ ఎండాకాలం వస్తే అసలు ఆ వాటర్ ఫెసిలిటీ లేక హ్యాండ్ వాష్ కూడా చాలా ఇబ్బంది అయింది. మా పిల్లలు చాలా ఏ స్కూల్లో అంటే మొదటి కనుక సమకూరిస్తే కనుక ఎవరైనా దాతలు ప్లీజ్ దయచేసి మా స్కూల్కి ఎవరైనా ఆ ఉయ్యాలు జాడి బల్ల అవి సమకూరిస్తే కనుక మా పిల్లలు చక్కగా ఆడుకోవడానికి ఎంత అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మా విలేజ్లో పిల్లలు ఇంకెక్కడికి వెళ్ళి ఆడుకునే అవకాశం లేదు, అసలు ఎక్కడ ప్లేస్ లేదు. మెయిన్ రోడ్ మీద స్కూల్ ఉంది, వాళ్ళకి అక్కడిక్కడ ఆడితే ప్రమాదాలకు రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువ. వాళ్ళకి ఎక్కడ ఆడే అవకాశం లేదు, స్కూల్లోనే వాళ్ళకి ఆడుకునే అవకాశం ఉంది, ప్లేస్ ఉంది. ఇంకంత ప్లేస్ ఎక్కడా లేదు, అవకాశం కూడా లేదు. కాబట్టి మా స్కూల్లో మాకు జాడుబల్లు ఉయ్యాలు అవన్నీ ఏర్పాటు చేస్తే చాలా విచిత్రమే ఉంటామండి మా స్టాఫ్ మేమందరము.